పొద్దుటూరు పట్టణంలో ఇసుక కొరతగా ఉంది. పొద్దుటూరులో రెండు ఇసుక రుచులు ఉన్నా కూడా అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకటి పెద్ద శెట్టి పల్లెలో, రెండు నంగనూరు పల్లెలో ఉన్నా కూడా అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు ఎవరికి అవసరమైతే వారు సచివాలయంలో టోకెన్ తీసుకొని ఎద్దుల బండి వారు వెళితే వారిని అక్కడ ఉన్న రుచుల దగ్గరగా ఉండే పల్లెల్లో ఉన్నవారు ఎద్దుల బండి వారిని కొట్టడం, వారిపైన పోలీసు వారికి పట్టించడం జరుగుతుంది. మేము మా దగ్గర టోకెన్లు ఉన్నా కూడా పోలీసులు మరియు గ్రామస్తులు మా మీద దౌర్జన్యంకు దిగుతున్నారని, ఎద్దుల బండి వారు వాపోతున్నారు అని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎవరు చేసినా కానీ శిక్షార్హులు అవుతారు అంతే కదా. ఇప్పుడు ఇసుక ప్రభుత్వం ఎందుకు బలహీన బరువు వర్గాలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు చేసుకునే కోసం అది ఫ్రీ ఉచితంగా ఇచ్చినది, దానికి ఎవరు కానీ అడ్డుకుండకూడదు. మనకు రెండు రీచ్లు ఇచ్చినారు, నంగనూరు పల్లి పెద్దచేటపల్లి. ఆ ఈ రెండు రీచ్లలో 5 కిలోమీటర్ల పరిధిలో ఎవరైనా కానీ అనుమతి తీసుకోవచ్చు, త్రూ పర్మిట్ ఇస్తారు. పర్మిట్ తీసుకుంటే ఎవరికి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు, ఆన్ ఫ్రీ ఆఫ్ కాదు. అక్కడ గ్రామస్తులు మీరు అర్థం చేస్తున్న అంటున్నారు కాబట్టి ఒకసారి నేను ఎస్ఏ గారు ప్రోగ్రామ్ వేసుకొని వస్తాము. అక్కడ వచ్చిన అక్కడ ఎవరైతే అభ్యంతరం ఇస్తారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కన్విన్స్ చేస్తాము. అదైతే నా పరిధిలో లేదు. ప్రస్తుతానికైతే మనకు రెండు రీచ్లు శాంక్షన్ అయినాయి. అదే సార్ చెప్పింది, అక్కడ కొద్ది రోజులు వాళ్ళు టోకన్ లేక ఇబ్బంది పెట్టారు. మీ దృష్టికి వేసారు చెప్తే టోకన్లు ఇస్తారా? టోకన్లు ఇచ్చినాక ఇప్పుడేం కొత్త సమస్య సృష్టించబడిందంటే వీళ్ళు వాళ్ళకి కొనియడం, టోకన్ ఏమో ఇస్తే ఆ గ్రామస్తులు రీచ్ కార్డుకి వచ్చి వీళ్ళను దౌర్జన్యం చేస్తున్నారు. దానికి కూడా సిద్ధపడుతున్నారు మీరు రావద్దున్నదమ్మా. నలుగురు పల్లెలు చేస్తున్నారు. ఉద్దేశం ఏమో మరి ఏమో వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరికైనా శాసించినారో ఎవరైనా చెప్పినారో మేమే చెప్పలే తాగట్లే ఏమైనా అనుకోకుండా ప్రభుత్వం ఏదైతే అనుమతించిందో ఖచ్చితంగా మీకు రైట్స్ ఉన్నాయి. రైట్స్ ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఒక్కడు పోతాడు. నేను చెప్పేది ఏంటంటే ఇందండి ఒక్క నిమిషం అయిపోయింది చెప్పండి. వీళ్ళు ఒకరు ఇద్దరు బండ్లు కట్టుకొని పోతారు సార్. వాళ్ళు ఏకమంతా ఈ కొట్టుకు వస్తే భయపడరా? ఎనికి వస్తున్నారు, ఎనికి వచ్చి కాగితం ఉన్నప్పటికీ వేలసాట కడపాత్రం కాబట్టి వేలసాట తీసుకొచ్చుకుంటున్నారు. కాగితం వేలసాట నుంచి తెస్తున్నామని మొన్న కూడా పోలీసులు అరెస్ట్ చేసి కొద్దటి నుంచి సాయంత్రం దాకా స్టేషన్లో పెట్టుకున్నారు. ఆడకి రానిలే ఇది ఐఎంపీలు సందులో వచ్చి టోకన్ ఉంది కదా అనే ధైర్యంతో బస్సు తెచ్చుకుంటారు. మీరు ఎవరో మెసేజ్ పెట్టినారు, ఎవరో మెసేజ్ పెట్టినారు ఇట్లా 10 గంటలు పోతున్నాయి తీసుకుంటున్నారని పెట్టారు. ఈ విషయం వీళ్ళని అడిగినా నేను డిఎస్పీ గారు దృష్టి పెట్టి ఏదో ఒకసారి కేసు పెట్టాకండి, మొదటిసారి క్షమించండి అని చెప్పి ప్రాధాన్యపడి అదే చెప్తా సార్. నేను వీళ్ళందరికీ వీళ్ళు కూడా భయం పెట్టు రీచుల దగ్గర నుంచి తెచ్చుకోమనంటే వీళ్ళందరినీ మీటింగ్ చేసి మీరు అట్లా తేవద్దండి. ఎక్కడ పడుతుంది కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఉచిత ఇసుక రవాణాకు అనుమతులు, ఉచిత ఇసుక రవాణాకు అనుమతులు, ఆపాలి కార్మికులపై వేధింపులు, ఆపాలి కార్మికులపై వేధింపులు, జీవోనే తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు, జీవోనే తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు, ఉచిత ఇసుక రవాణా కంటే. ఏలూరు నగరంలోని సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాల సమీపంలోని ట్రై జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం